ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దుమ్ము దుమ్ము లేచిపోవాలంతే. నాకు ఒక మాట చెప్పంటే బాగుండేది కనుక, నేను నీతో కలిసి డాన్స్ చేయనందుకు బాధగా లేదు, నువ్వు వాడితో కలిసి ఓడిపోయినందుకు బాధగా ఉంది. నా పెళ్ళం అలా టీవీలో వేరే వాడుతూ డాన్స్ చేస్తూ కనిపిస్తుంటే, పబ్లిక్ నన్ను పాయింట్ అవుట్ చేస్తుంటే చేతకాని వల్ల చూస్తున్నాను రేణుక, చేతకాని వల్ల చూస్తున్నాను. నీకు చాలా క్లారిటీగా చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, నేను నిన్ను పెళ్లి చేసుకుంది నాకున్న దోషం పోనీకి మాత్రమే. రేణుక నువ్వు చేసుకుంది ఏమాత్రం చెప్పవు, నేను చేసుకుంది మాత్రం మా గొర్రె జాతిలో పెళ్లి సంచలనం క్రియేట్ చేయడానికి. మా గొర్రెలు కూడా పెళ్లి చేసుకోగలవు అని ఈ ప్రపంచానికి చాటి చెప్పడానికి. ఇప్పుడు ఒకటే ఆశయం రేణుక, ఎలా అయినా నీతో కవల పిల్లల్ని కని మన బిడ్డల్ని ప్రపంచానికి ఆదర్శంగా చూపించాలి అనుకుంటున్నాను. నీలాంటి అమ్మాయిలలో జ్ఞానోదయం నింపాలి, మాలాంటి గొర్రెల్ని పెళ్లి చేసుకోవాలనే నినాదాన్ని తీసుకురావాలి. చూడు, ఇందాక మా అమ్మ చూస్తే చంపేస్తుందని చెప్పిన, నువ్వు ఇంకా సేపు ఏనే ఉండు, నేనే చంపేస్తా నిన్ను. బంగారంలో ఉండేదానివి, నువ్వు కూడా కసాయిదానిలా మారిపోయావేంటి రేణుక. ఏయ్ మర్యాదగా ఇక్కడ నుంచి పో. నేను పోను రేణుక, నేను పోను. నువ్వు డాన్స్ లో ఓడిపోయావు, గుళ్ళు ఆ రాజుగారితో తాళ్ళు కట్టించుకోవాలనుకున్నావు కానీ అది కూడా సక్సెస్ అవ్వలేదు. అంటే అర్థమైందా రేణుక, నీకు సక్సెస్ అంటే నేను మాత్రమే. నా గొర్రె జాతి నన్ను వెలివేసిన తర్వాత నేను ఒంటరిగా బతకలేకపోతున్నాను రేణుక, బతకలేకపోతున్నాను. అయితే ఏడకని వెళ్ళి సావు, నన్ను సంపకు. బంగారం లాంటి పిల్లాన్ని పెట్టుకొని, రాజమహల్ లాంటి అత్తగారిని పెట్టుకొని, గొర్రెల మందులో ఉండాల్సిన కర్మ నాకు లేదు రేణుక. ఎక్కడో వెళ్ళి చావాల్సిన కర్మ అంతకంటే లేదు, నేను ఇక్కడే పడుకుంటాను రేణుక. రారా సరసకు రారా నాలో చేరా రారా. ఏంది మజా ఎక్కావు? ఏంది అనకు రేణుక, నేను ఒక మగాన్ని, నీ ముగ్గురిని. ఏంటి రేణుక, ఏదో పరాయి వాడొచ్చి నీ మంచం ఎక్కినట్టు అలా ఫీల్ అవుతున్నావు? ఎంత మాట అన్నావే నిన్ను. రేణుక కూల్ కూల్ కూల్, ఎందుకు అంత ఆవేశపడతావు? నీకిలా కాదురా, నీకు ఇది సరిపోదు, ఉండు నీ పని చెప్తాను. మల్లెపూలు పాలు తెచ్చి ఓకే అంటుందేమో, మనం రెడీగా ఉండాలి. రేయ్ నిన్ను ఇప్పుడే మైసమ్మ తల్లికి బలిస్తాను. మనుషుల్ని చంపితే మర్డర్ అంటారు, అదే నిన్ను చంపితే బలిచ్చింది అంటారు. పైగా ఎవ్వరు తప్పు పట్టకుండా లొట్టలేసుకుని తింటారు. ఏది ఇప్పుడు వాడు రారా బుస్బుస్ అని. అమ్మో ఇదేంటి, ఫస్ట్ నైట్ కి ప్రిపేర్ అవ్వమంటే డిన్నర్ ఇవ్వడానికి ప్లాన్ చేసింది. వద్దు రేణుక, నన్ను చంపొద్దు, ఇంతనే నీ ముగుని కదా. మొగుడు అన్నావంటే నీకు మూడినట్టే. నిన్ను వద్దు రేణుక, ప్లీజ్ రేణుక రేణుక వద్దు రేణుక వద్దు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.